చెప్తారు. నేమన్నా చీమనా కనపడకుండా పుట్టలో దాక్కున్నా, నాకు శరీరం ఉంది కదా, నాకు పోలీసు బాడీగార్డు ఉన్నాడు కదా, వాళ్ళని అడిగినా ఎక్కడో చెప్తారు కదా. తెలుసుకోకుండా అట్లా వార్త దయచేసి ఆ వార్త రాయడం వల్ల మీకు ఆనందం ఏమో కానీ మాకు మా పరిస్థితి లేదు. మాకు నా నేను గట్టిగా ఉండొచ్చు, నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆందోళన ఏంది? ఏంది రోజు ఒకటి రంగు పూస్తుంటే చుట్టూ వద్దు సీబీఐ కావాలని అడిగాను. అది కోర్టులో రిట్ చేసినారు మా పైన. ఈరోజేమో సీబీఐ వద్దు సిట్ టూ వేసినాను. ఆ రోజేమో మళ్ళీ చెప్తున్నా సిట్ వన్ వద్దు, అధికార పార్టీకి అనుకూలం కాబట్టి సీబీఐ కావాలంటారు, అపాయింట్మెంట్ పోవాలి హైకోర్టు. మళ్ళీ ఈరోజు అదే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళే అధికారంలో కూర్చొని వద్దన్న వాళ్ళు సిట్ టూ ఇవ్వద్దు వాళ్ళకు అభిలాషగా ఉంది, సీబీఐ వద్దంటారు. అవునంటే కాదని, కాదంటే అవునని, అర్థాలు వేరే అని ఆ విధంగా ఉంది పరిస్థితి. ఆడింది ఆటే పాడింది పాట అంటారు దాన్ని. ఆ రోజు వద్దనడమైంది, ఈరోజు కావాలనడమైంది. మా బీజేపీ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ కన్నా లక్ష్మణ్ గారు ఒక రిక్వెస్ట్ డిమాండ్ చేశాను, ఇది సీబీఐకి వేయమని. మాకు ఈ సిట్టు పైన ఏమాత్రం అవగాహన లేదని అందరికీ ఉంది రాష్ట్రం అంతా నాతో సహా. కాబట్టి నేను కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు కోరినట్టు మా స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ గారు దీన్ని సీబీఐకి వేయాలి. మాది తప్పైతే అందులో నాది పాత్ర. పాయింట్ వన్ దోషం ఎక్కడ ఉన్నా, పాయింట్ వన్ దోషం ఉన్నా వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ బహిరంగంగానా, వాళ్ళ లేదా వాళ్ళ ఇంటి ముందరనా, లేదా అక్కడ పురువేందరనా, ఎక్కడ చెప్తే అక్కడ గురి తీసుకున్నా. పాయింట్ వన్ పాత్ర నాది ఉంటే, నాది పాత్ర లేదు, వాళ్ళదే పాత్ర అయితే వాళ్ళే సమాధానం ఇవ్వాలి నా డిమాండ్ ఇది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నా పాత్ర ఏమాత్రం పాయింట్ జీరో వన్ ఉందంటే వాళ్ళు చెప్పిన ప్రదేశంలో బహిరంగంగా నేనే గురి తీసుకుంటాను. నా పాత్ర లేదు, వాళ్ళదే పాత్ర అని తెలిస్తే వాళ్ళు ఏం చెప్తారో సమాధానం పత్రికలకు ద్వారా ఈ ప్రజానికానికి తెలియాలి.